ప్రసాదాల నాణ్యత అనేది కుచించుకుపోవడం ప్రారంభమై చాలా రోజులు అయిపోయింది. దానికి కారణం ఏంటంటే వ్యవస్థలో ఉండేటటువంటి ఆలోచన. భక్తుడికి ఇది ఖచ్చితంగా తక్కువకి అందాలి అని ఏమైనా చూస్తున్నారంటే లేదు, ఎప్పటికప్పుడు రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. అదే సందర్భంలో నాణ్యమైనది ఏది అన్నది ఆలోచించే పరిస్థితిలో దేవాదాయ శాఖ ఉందా? ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? దర్శనంలో టిక్కెట్ల రేట్లు ఎంత పెంచుదాం, లడ్డూ రేట్లు ఎంత పెంచుదాం, పులిహోర రేట్లు ఎంత పెంచుదాం, చందాలు ఎట్లా వసూలు చేద్దాం, మనవాళ్ళకి దర్శనం ఎట్ట ఇప్పిద్దాం, ఇదే ఆలోచన ఎంప్లాయీస్ ట్రస్ట్ బోర్డు సభ్యులకి. కానీ నిజమైన చిత్తశుద్ధితో గుడికొచ్చిన భక్తుడికి ఆ బాధ్యతాయుతమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన ప్రసాదం, ఆరోగ్యకరమైనటువంటి లడ్డు ఇట్లాంటిది ఏమన్నా ఆలోచించారంటే ఎవరూ లేదు. ఎక్కడికక్కడ ఆ క్వాలిటీ చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇవాళ చంద్రబాబు గారి నోటి వెంట వచ్చినా, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నోటి వెంట వచ్చినా, లేదా దేశమంతటా వచ్చినా, ఈ చర్చ తర్వాతనన్నా ఇప్పుడైనా దేశవ్యాప్తంగా గుళ్ళకి వెళ్ళేటటువంటిది కోట్లాది మంది భక్తులకి సరైన ప్రసాదం పెట్టాలి అన్నటువంటి ఆలోచన చేయడం కోసం స్వామివారు సంకల్పించి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారేమో చూద్దాం. అంతా మన మంచికి అనుకుంటే అంతా మంచి జరుగుతుంది.